నమస్తే, వెల్కమ్ టు వారంగల్ టీవీ. ఈరోజు మనం ఒక స్పెషల్ ఎపిసోడ్ చేయబోతున్నాం. ఇది ఏంటి అంటే, చాలామంది ఓవర్సీస్ నుంచి నాకు కాల్ చేశారు, వరంగల్ టీవీ అంటే కేవలం రాజకీయాల గురించే చెప్తారా, మాకు ఇంకా వేరే విషయాలు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వరా అని చెప్పారు. సో వాళ్ళ కోరిక మేరకు ఈరోజు మనం ఒక ఫస్ట్ ఎపిసోడ్ చేయబోతున్నాం హాస్పిటల్స్ మీద. చాలామంది సబ్స్క్రైబర్స్కి ఈ ఇన్ఫర్మేషన్ కావాలి. ఈరోజు మనము నార్త్ తెలంగాణలో ఫస్ట్ మహిళా ఎండోక్రాలజిస్ట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము, రెయిన్బో ఎండో కేర్ హాస్పిటల్ బాలసముద్రం. డాక్టర్ కే సంధ్యారెడ్డి గారితో ఉన్నాం. నమస్తే మేడం. బాగున్నాను మేడం. బాగున్నాను మేడం. మొదటిగా ప్రేక్షకులకి ఎండోక్రాలజిస్ట్ అంటే ఏంటి వివరంగా చెప్పండి. గుడ్ క్వశ్చన్ అండి. సో చాలామందికి తెలియదు, నేను ఒక 6 ఇయర్స్ నుంచి ఇక్కడ క్లినికల్ ప్రాక్టీస్ చేస్తున్నాను. మా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో చాలామందికి అవగాహన లేదు ఎండోక్రైనాలజిస్ట్ అంటే ఎవరు, ఏ హెల్త్ ప్రాబ్లమ్స్కి ఎండోక్రైనాలజిస్ట్ని సంప్రదించాలి అని. సో మొట్టమొదటిగా ఎండోక్రైనాలజిస్ట్ అంటే మన శరీరంలోని హార్మోన్ సమస్యలకు, వాటి వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్కి, లైక్ మోస్ట్ కామన్గా మనం చూసేది ఏంటి అంటే థైరాయిడ్ సమస్యలు. చాలామందికి తెలుసు ఈ విషయం, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వస్తున్నాయని. అండ్ డయాబెటీస్, షుగర్ వ్యాధి, ఇంకా చాలా పలు రకాల హార్మోన్ సమస్యలు ఉన్నాయి, అవి నేను డిస్కస్ చేస్తాను. మెయిన్గా థైరాయిడ్, డయాబెటీస్, పీసీఓడి అనే అమ్మాయిలలో ఋతుక్రమంలో మార్పులు, మెన్సెస్ ప్రాబ్లమ్స్, వీటికి ఎండోక్రైనాలజిస్ట్ని మీట్ అవ్వాలి అని చాలామందికి తెలియదు, అవగాహన లేదు. సో నేను మాట్లాడిన పేషెంట్స్తో, నేను మాట్లాడిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను ఇది. సో అందుకని ఈ ప్రోగ్రామ్ చేయాలని అనుకున్నాను అండి. మేడం, ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో థైరాయిడ్ మరియు పీసీఓడి ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. మొదటిగా మనం థైరాయిడ్ గురించి డిస్కస్ చేద్దాం. థైరాయిడ్ అంటే ఏంటి, లక్షణాలు కానీ దాని గురించి వివరంగా చెప్పండి. సో థైరాయిడ్ అనేది మన గొంతు మధ్య భాగంలో, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తాను, థైరాయిడ్ గ్రంథి అనేది ఒకటి ఉంటుంది, గ్లాండ్ ఇది. గొంతు మధ్య భాగంలో థైరాయిడ్ గ్లాండ్ అని ఉంటుంది, ఒక బటర్ఫ్లై షేప్ గ్లాండ్ అనమాట ఇది. దీని నుంచి థైరాయిడ్ హార్మోన్స్ అని రిలీజ్ అవుతూ ఉంటాయి. దీని పనితీరులో మార్పుల వల్ల, అంటే ఎక్కువ కానీ తక్కువ కానీ ప్రొడ్యూస్ అయితే వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ని మనం థైరాయిడ్ సమస్యలుగా విభజించవచ్చు. దీంట్లో ఇంకా ఈ హార్మోన్ సమస్యలు కాకుండా గడ్డలు కూడా ఏర్పడతాయి, థైరాయిడ్ గడ్డలు అంటారు, లేదా వాపు అంటారు. ఇలాంటి సమస్యలకి చాలామందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి ఎండోక్రైనాలజిస్ట్ మీట్ అవ్వాలని కూడా తెలియట్లేదు. సో అందుకని మెయిన్గా దీంట్లో రెండు రకాలు ఉంటాయండి, హైపోథైరాయిడిజం అండ్ హైపర్థైరాయిడిజం. అంటే హార్మోన్స్ని, ఈ థైరాయిడ్ గ్రంథి తక్కువ హార్మోన్ ప్రొడక్షన్ని కాజ్ చేస్తుంది. దీనికి పలు కారణాలు ఉన్నాయి, దాన్ని హైపోథైరాయిడిజం అని అంటారు. అంటే పలు రకాల కారణాల వల్ల తక్కువ హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది ఈ థైరాయిడ్ గ్రంథి. దీనివల్ల మన బాడీలోని వేరియస్ ఆర్గన్స్, అంటే మన శరీరంలోని అవయవాల మీద, అన్నిటి మీద ఇది పనితీరు మీద ప్రభావం చూపిస్తుంది. ఎగ్జాంపుల్ స్కిన్, మన చర్మము, తర్వాత మన ప్రేగులు, జీర్ణ వ్యవస్థ, మన మెంటల్ ప్రాబ్లమ్స్ అనమాట. అంటే మన బ్రెయిన్ మీద కూడా దీని ప్రభావం ఉంటుందన్నమాట. సో దీని లక్షణాలు విభజించాలి అని అంటే, అండ్ హెయిర్ మీద కూడా జుట్టు రాలిపోవడము, ఇవన్నీ ఉంటాయి. దీని లక్షణాలు తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా తల నుంచి ప్రారంభిస్తే జుట్టు రాలిపోవడం, ఫాస్ట్గా తొందరగా జుట్టు రాలిపోతూ ఉంటుంది, ఎక్కువగా రాలుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత వాళ్ళకి చర్మం మీద డ్రైనెస్ వస్తూ ఉంటుంది, ఇరిటేషన్, ఇచ్చింగ్, అంటే దురద, మంట ఇట్లాంటివి వస్తాయి. తర్వాత లావ్ పెరిగిపోతుంది, బరువు పెరుగుతూ ఉంటారు అన్నమాట. అంటే రీసెంట్గా ఒక 10 కిలోలు 5 కిలోలు తెలియకుండా పెరుగుతూ ఉంటారు. దాంతోపాటుగా చలికి తట్టుకోలేకపోవడం, ఇలాంటివి ఉంటాయి. జీర్ణ వ్యవస్థలో మార్పులు ఉంటాయి, అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్తో రావచ్చు. ఇంకా మోషన్ ప్రాబ్లం, అంటే కాన్స్టిపేషన్ అంటారు, మలబద్ధకం, దీంతో వస్తారు. అండ్ లేడీస్, అమ్మాయిలలో అయితే ఋతుక్రమంలో మార్పులు, అంటే పీరియడ్స్ సరిగ్గా రాకుండా రావచ్చు, ఎక్కువ బ్లీడింగ్తో కూడా రావచ్చు. ఇంకా పెళ్ళైన వాళ్ళలో, అమ్మాయిలలో ఏంటి అంటే, పెళ్ళైన స్త్రీలలో గర్భం దాల్చకపోవడం, లేట్గా ప్రెగ్నెన్సీ రావడం, ఇట్లాంటివి వచ్చినా కూడా మిస్క్యారేజెస్ అవ్వడం, అంటే అబార్షన్స్ అవ్వడం, ఇలాంటివి గమనించవచ్చు. అంటే ఇన్ఫర్టిలిటీ అండ్ మిస్క్యారేజెస్, అది ఇవి అనమాట. మెయిన్గా దీనివల్ల కొంతమందికి ఆయాసం రావడం, అలసట తొందరగా రావడం, ఎక్కువ అనీమియా, అంటే బ్లడ్ తగ్గిపోవడం, ఇవన్నీతోనే వస్తారు. అంటే లాస్ట్లో వస్తున్నారు చాలామంది, అంటే ఎన్నో రోజుల నుంచి థైరాయిడ్ వచ్చి కూడా ఇక్కడికి రాలేరు. ఏదో చిన్న చిన్న ట్రీట్మెంట్స్ తీసుకుంటారు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్కి అడ్వాన్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ ట్రీట్మెంట్, దాని ఎఫెక్ట్స్ ఎక్కువ అయిపోయిన తర్వాత వస్తున్నారండి, అది ప్రాబ్లమ్. థైరాయిడ్ లక్షణాలు ఉన్న పేషెంట్స్ని అంటే ఎర్లీ స్టేజెస్లో ఎలా వాళ్ళు గుర్తించగలరు? అదే అండి. సో ప్రైమరీ కేర్ ఫిజిషియన్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో వస్తారు, చాలా అలసిపోతున్నామని, తర్వాత బరువు పెరుగుతున్నామని, పీరియడ్స్ ప్రాబ్లమ్స్, హెయిర్ ఫాల్, ఇలాంటి సమస్యలతో ఉన్నప్పుడు వెంటనే థైరాయిడ్ పరీక్షలు చేయాలి. బ్లడ్ టెస్ట్, సింపుల్ బ్లడ్ టెస్ట్తో అయిపోతుంది.
T3, T4, TSH అని హార్మోన్ టెస్ట్ ఉంటుంది. దానికి మీరు చెక్ చేయించుకోగలిగితే చేసుకుంటే అందులో బయటపడుతుంది. థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ ఏ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? మెయిన్ కాదే అండి, చాలా మంది ఏం చేస్తున్నారంటే థైరాయిడ్ అంటే గొంతు దగ్గర ఉంటుంది కదా, సో గొంతుకు సంబంధించి గడ్డలు ఇట్లాంటివి ENT డాక్టర్ దగ్గర వెళ్తూ ఉంటారు. యాక్చువల్లీ దిస్ ప్రాపర్ ఎండోక్రైనాలజీ డివిజన్ అండి, ఎండోక్రైనాలజీనే కలవాలి. చాలా మంది లేడీ డాక్టర్ గైనకాలజిస్ట్ దగ్గర కూడా వెళ్తూ ఉంటారు. అంటే ప్రైమరీ ట్రీట్మెంట్ ఎవరైనా ఇవ్వచ్చు, కాకపోతే రెఫర్ టు ఎండోక్రైనాలజిస్ట్ అనేది ఇస్తే దానికి ఎంత డోసేజ్ అని ఉంటుందండి. ట్యాబ్లెట్స్ సింపులే ఉంటాయి, చిన్న మందులే, మ్యాడ్ మెడిసినే ఉంటుంది, కాకపోతే దాని డోస్ అడ్జస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. మేడం, థైరాయిడ్ అనేది దానికి ఏదైనా పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఏమైనా ఉంటుందా మేడం? లేదండి, ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు. దీంట్లో రకాలు ఉంటాయి. మంచి ప్రశ్న ఏంటంటే కంజనేటల్ హైపోథైరాయిడిజం అంటే చిన్నపిల్లలు పుట్టుకతోనే వస్తుంది థైరాయిడ్ కొంతమందికి, దాన్ని కంజనేటల్ అంటారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ డిటెక్షన్ అవుతుంది. ఎందుకు అని అంటే పుట్టిన వెంటనే ఒక 3rd day 5th day తర్వాత టెస్ట్ చేస్తున్నారు. థైరాయిడ్ టెస్ట్ చేయడం ద్వారా అది కనుక్కుంటున్నారు. ఎందుకంటే మొదటి 2-3 సంవత్సరాల లోపల పిల్లల బ్రెయిన్ అనేది బాగా ఎదుగుదల ఫాస్ట్గా ఉంటుంది, వేగంగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ థైరాయిడ్ని గుర్తించకపోతే వాళ్ళకి బ్రెయిన్కి సంబంధించి అంటే మెదడు ఎదుగుదల లోపాలు కూడా వస్తాయి అన్నమాట. అంటే మందబుద్ధి, సరిగ్గా స్టడీస్లో పర్ఫామ్ చేయకపోవడం, వాళ్ళు హైట్ పెరగకపోవడం, షార్ట్ ఉండిపోవడం, ఇలాంటివి జరుగుతాయి. సో కంజనిటల్ హైపోథైరాయిడిజం చాలా ఇంపార్టెంట్ డిటెక్ట్ చేయడానికి. ఇంకా అన్ని ఏజెస్లోనూ వస్తుందండి, అంటే వాళ్ళ మదర్కి, ఫాదర్కి, పేరెంట్స్కి ఉండేదాన్ని బట్టి, అంటే జన్యుపరంగా కూడా పిల్లల్లో వస్తుంది, పెద్దవాళ్ళలో వస్తుంది, కాకపోతే ముఖ్యంగా ఇది లేడీస్లో వస్తుంది. క్రోమోజోమ్స్, ఎక్స్ క్రోమోజోమ్స్ వల్ల ఆడవాళ్లలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, కానీ మగవాళ్లలో కూడా వస్తుంది. సో దీనికి కారణాలు మెయిన్ ఇంపార్టెంట్ చెప్పదలుచుకుంటే ఈ మధ్య కాలంలో ముందు అసలు ఇవన్నీ లేవు ఎక్కువగా. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే లైఫ్ స్టైల్ డిజార్డర్ ఇది, అంటే లైఫ్ స్టైల్లో మార్పుల వల్ల, మన జీవన విధానంలో మార్పులు. ఒకటి పొల్యూషన్, కల్తీ ఆహారం తీసుకోవడము, ఎక్కువ పెస్టిసైడ్స్, మన మందులు వాడుతున్నారు కదా, పురుగుల మందులు, వాటి దానివల్ల మన బాడీ అనేది ఆటో ఇమ్యూనిటీ అనే దానికి గురవుతుందండి. అంటే మన థైరాయిడ్ని ఒక శత్రువులాగా భావించి మన బ్లడ్ సెల్స్ దాన్ని కిల్ చేస్తూ ఉంటాయి, డ్యామేజ్ చేసేస్తూ ఉంటాయి. సో దానివల్ల వస్తుంది హైపోథైరాయిడిజం. ఆటో ఇమ్యూన్ అంటాం మెయిన్గా, కాజ్ అనేది ఆటో ఇమ్యూన్ అనమాట. ఇంకా ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత స్లీప్, స్ట్రెస్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా, అంటే ఎక్కువ ఒత్తిడి, మానసిక ఒత్తిడితోనూ వస్తున్నాయి. ఇప్పుడు థైరాయిడ్ అనేది లైఫ్ థ్రెటా అని భావించవచ్చా? లైఫ్ థ్రెటనింగ్ అయితే కాదండి, కాకపోతే సింపుల్ ట్రీట్మెంట్తోనే దీన్ని ట్రీట్ చేయవచ్చు. చిన్న మెడిసిన్ ఉంటుంది, అంటే హైడ్రాక్సిన్ అనే ట్రీట్మెంట్ హార్మోన్ ద్వారా మనం ఇచ్చేయవచ్చు. లైఫ్ థ్రెటనింగ్ ఎప్పుడు అవుతుంది అంటే అస్సలు కనుక్కోకుండా చాలా అడ్వాన్స్డ్ వరకు ఉండి, కొంతమందికి అంటే కోమార్బిడిటీస్ అని అంటాము, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒబేసిటీ, తర్వాత లంగ్ డిజార్డర్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. కొంతమంది మిక్సడ్ మా కోమా అని కూడా ఉంటుందండి ఒక ఎంటిటీ, కాకపోతే సింపుల్ ట్రీట్మెంట్తోనే నయం అయిపోతుంది. మీరు ఒక ఎండోక్రాలజిస్ట్ డాక్టర్గా థైరాయిడ్ పేషెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? సలహా అంటే, సో థైరాయిడ్ పేషెంట్స్ ఆల్రెడీ వచ్చేసిన థైరాయిడ్ వచ్చిన పేషెంట్స్కి రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తాం. ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్లో తీసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ అనమాట, అవి రెగ్యులర్గా తీసుకోవాలి. దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట, నెగ్లెక్ట్ చేయకూడదు. ఫాలోఅప్స్ ఉండాలి ఎండోక్రైనాలజిస్ట్ దగ్గర ఫాలోఅప్స్, ఎందుకంటే అది ఎప్పుడు ఒకలాగా ఉండదు. ఒకసారి తక్కువ ట్రీట్మెంట్తో స్టార్ట్ చేస్తాం డోస్తో, తర్వాత అది పెరుగుతుంది, పెరిగినా కూడా అలాగే ఉంటారు కొందరు. లేదా ఓవర్ డోసేజ్, అంటే ఒకసారి హై ఉంది థైరాయిడ్ ఎక్కువ ఇస్తాము, దాన్ని మళ్ళీ తగ్గిస్తామన్నమాట. వాళ్ళు రావాలి, రాకపోతే ప్రాబ్లం అవుతుంది. 3-6 నెలల లోపల ఒకసారి చెక్ చేసుకోవాల్సి వస్తుందండి. థైరాయిడ్ టెస్ట్ సింపుల్ బ్లడ్ టెస్ట్, అది థైరాక్సిన్, TSH, T3, T4 అని ఉంటాయి, వాటిలో చెక్ చేసుకుంటాం అన్నమాట. అండ్ కొంతమందికి ఇంకో డౌట్ ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుందా, ఇది లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలా అనేది. కొందరికి ఆటో ఇమ్యూనిటీ ప్రాబ్లం వల్ల ఒక 50% మందికి ఇది లైఫ్ లాంగ్ ఉంటుందండి. ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి గ్రంథి, సో దానికి ఎప్పటికీ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు టెన్షన్ పడిపోతూ ఉంటారు, కానీ ఒక చిన్న ట్యాబ్లెట్ ద్వారా తగ్గించుకోవాలని తెలుసుకోవాలి. వేరే ఆల్టర్నేటివ్ మెడిసిన్స్కి కూడా వెళ్ళిపోతున్నారు ఈ మధ్యలో, అంటే హెర్బల్ లైఫ్ అని మెడిసిన్స్ ఉన్నాయి, డిఫరెంట్ హెర్బల్ ట్రీట్మెంట్స్ అని, ఆయుర్వేద అని. అంటే నేను దానికి చెప్తున్నాను, ఎంతైనా కూడా మళ్ళీ వెనక్కి వస్తున్నారు, మళ్ళీ ఎక్కువ అవుతుంది, మళ్ళీ వస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిన గ్లాండ్ కనుక ఉంటే ఇది ఏం చేసినా కూడా తగ్గదండి. అది వాళ్ళు కూడా ఇచ్చేది ట్రీట్మెంటే, సో మెడిసిన్సే ఇస్తారు, ఆపేస్తే మళ్ళీ రిటర్న్ అవుతుంది. మేడం, మీ హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్లో మీరు ఎలాంటి పేషెంట్స్ వస్తున్నారు, అంటే ఇనిషియల్ స్టేజెస్లో వస్తున్నారా, ఎక్స్ట్రీమ్ స్టేజెస్లో వస్తున్నారా? చాలా మందికి తెలియకుండా ఎక్స్ట్రీమ్స్లోనే వస్తున్నారండి. అంటే చాలా మంది దగ్గర ట్యూన్ చేసుకుని తర్వాత మళ్ళీ వాళ్ళు రెఫర్ చేస్తే వస్తున్నారు. అందుకే అవగాహన లేకపోవడం వల్లనే అవుతుందని నాకు అనిపిస్తుంది, అవగాహన కల్పించే ప్రయత్నమే ఇది. మీ హాస్పిటల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ పేషెంట్స్ ట్రీట్ చేయడానికి? అన్ని ఫెసిలిటీస్ అంటే ఇది సింపుల్ బ్లడ్ టెస్టే కదా, దానికి సంబంధించిన హార్మోన్స్, ఎక్విప్మెంట్ అంతా ఉంది. సో రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తాము, వాళ్ళు వచ్చి చూయించుకొని వెళ్తే అయిపోతుంది అంతే. మేడం, హైపర్ థైరాయిడ్ గురించి చెప్పండి. సో ఇంతకుముందు మనం తెలుసుకుంది హైపో కదండి. హైపర్ థైరాయిడిజం అంటే
హార్మోన్స్, అదే ఈ గ్లాండ్ అనేది గ్రంథి ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే హార్మోన్ని కావాల్సిన దానికన్నా అతిగా ప్రొడ్యూస్ చేస్తుంది. దానికి కారణాలు కొంచెం అవి కూడా ఉంటాయండి, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, గడ్డలు, థైరాయిడ్లో గడ్డలు అనేవి ఏర్పడతాయి, చిన్న చిన్న గడ్డలు వస్తాయి, ఒకటి కావచ్చు మల్టిపుల్ ఎక్కువ కావచ్చు, గడ్డల వల్ల ఎక్కువ శాతం హార్మోన్ ప్రొడక్షన్ చేస్తుంది. దీనికి అన్నిటికీ రివర్స్ ఉంటాయన్నమాట సిమ్టమ్స్. హైపో అంటే వెయిట్ పెరగడం, ఇవన్నీ చెప్పాం. హైపర్ థైరాయిడిజంలో వెయిట్ లాస్ అయిపోతారు పేషెంట్స్, వెయిట్ తగ్గిపోతారు, తర్వాత గుండె దడ బాగా, గుండె వేగంగా కొట్టుకుంటుంది. హైపోలో ఎంత డల్గా ఉంటారు పేషెంట్స్, హైపర్లో ఏంటంటే చాలా వాళ్ళు చాలా గాబరగా ఉంటారు, గాబరాగా, యాంగ్జైటీగా, చాలా టెన్షన్గా ఉంటారు అన్నమాట. అది స్టార్టింగ్ సిమ్టమ్ చాలామందికి. అండ్ స్లీప్, నిద్ర అస్సలు పట్టదు నైట్ టైమ్స్. తర్వాత ఎక్కువ సార్లు మోషన్కి వెళ్ళడం, దీంట్లో నేను హైపోలో మోషన్ మలబద్ధకం చెప్పాను, మలబద్ధకం కంప్లీట్లీ రివర్స్ ఉంటుందండి. అండ్ మెదడు మీద ప్రభావం చూపించడం వల్ల చాలా యాంగ్జైటీ, టెన్షన్, కొంతమంది ఆల్మోస్ట్ స్ట్రెస్ వల్ల డిప్రెషన్ ఇట్లాంటివి కూడా ఉంటాయి. సో స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట యాంగ్జైటీ వల్ల ఉంటుంది. డిప్రెషన్ అనేది హైపోథైరాయిడిజంలో ఉంటుంది. స్వెల్లింగ్స్ కూడా గడ్డలు, గడ్డలు. సో థైరాయిడ్లో గడ్డలు అనేవి కొంతమందికి వంశపారంపర్యంగా వస్తాయండి, కొంతమందికి వాళ్ళు పనిచేసే చోటు అంటే ఆక్యుపేషన్ వల్ల వస్తాయి. ఎక్కువ పెస్టిసైడ్స్ అంటే పురుగుల మందు కొట్టే వాళ్ళకి, ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి, లేదా కొంత కొన్ని రకాల చెట్ల మందులు అట్లాంటి తినే వాళ్ళకి గడ్డ కూరలు ఇట్లాంటివి ఉంటాయి, క్యాబేజ్, కాలీఫ్లవర్, బీట్రూట్స్ ఇట్లా, అంటే కొంతమంది అడవి ప్రదేశాల్లో ఉంటారు కదా వాళ్ళకి ఎక్కువ వస్తుంది అన్నమాట. అవన్నీ ఇంకొకటి అయోడిన్ డెఫిషియన్సీ అంటారు. ఇది వరకు ఉండేది అది, అంటే మన ఉప్పులో అయోడిన్ అనేది ఉండేది కాదు ఇంతకుముందు, ఇప్పుడు అట్లా ప్రాబ్లం తగ్గిపోయింది. అయోడిన్ అనేది అన్నిట్లోనూ ఉప్పులో ఇస్తున్నారు. సో దానివల్ల గాయిటర్స్ వస్తాయి, అంటే గడ్డలు వస్తాయి. బట్ ఎక్కువ ఉప్పు తీసుకున్నా కూడా, అయోడైజ్డ్ సాల్ట్ తీసుకున్నా ఈ హైపర్ థైరాయిడిజం అనేది ఎక్కువ అవుతుంది. బట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాంట్లో హైపర్ అండ్ హైపో థైరాయిడ్స్ ఉన్నాయా? ఇప్పుడు వీలకి డైట్ ఏం తీసుకుంటే బాగుంటుంది, వీలకి డైట్ ఏం తీసుకుంటే? సెపరేటే ఉంటుందండి వాళ్ళకి. ప్రతి పేషెంట్ నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ నేను కౌన్సిలింగ్ ఇస్తాను. హైపోథైరాయిడిజంలో అయోడిన్ రిలేటెడ్ ఫుడ్ తీసుకోవాలి, అండ్ జంక్ ఫుడ్ తీసుకోకూడదు, వేరే ఇతర మాంసాహారాలు కూడా ఎక్కువ తినకూడదు. గడ్డ కూరలు అనేవి ఈ గడ్డలు ఉండే వాళ్ళలో మాత్రమే వద్దంటాం. ఎక్కువ లిమిట్ తీసుకోవాలి, లిమిట్గా తీసుకోవాలి ఏదన్నా కూడా. మళ్ళీ జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, మెయిన్గా కూల్ డ్రింక్స్ ఇట్లాంటి థమ్స్అప్ ఇట్లాంటివి తీసుకోకూడదు రెండుట్లోనూ, రెండు రకాలలోనూ అనమాట. బట్ ఈ హైపర్ థైరాయిడిజంలో సాల్ట్, అయోడిన్ సాల్ట్ అనేది కొద్దిగా అవాయిడ్ చేపిస్తాం ఫస్ట్ ఫస్ట్ ఒక 6 మంత్స్ టు 1 ఇయర్. తర్వాత వాళ్ళకి నార్మల్ అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ సాల్ట్ యూజ్ చేయమని చెప్తాను. గడిమప్పుడు థైరాయిడ్కి పీసీడీకి ఏమన్నా రిలేషన్ ఉందా మేడం? వెరీ గుడ్ క్వశ్చన్. సో పీసీఓడి అండ్ హైపోథైరాయిడిజం ఎస్ రిలేటెడ్ ఉంటాయండి. చాలామంది అమ్మాయిలకి, లేడీస్లో హైపోథైరాయిడిజం కామన్ అని చెప్పాను కదా, దాంట్లోనే పీసీఓడికి కూడా అవకాశం ఉంది. చాలామందికి పీసీఓడి కూడా వస్తుంది, థైరాయిడ్లో రిలేషన్ ఉంది, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమే అది కూడా. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని అంటాము, ఊబకాయం, వెయిట్ పెరుగుతారు కదా, వెయిట్ పెరగడం వల్ల మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దానివల్ల పీసీఓడి అనేది వస్తుంది. దాని టాపిక్ నెక్స్ట్ మాట్లాడదాము. సో హైపోథైరాయిడిజం కానీ హైపర్ థైరాయిడిజం కానీ ఎంతవరకు సాధ్యమైనంత వరకు తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది కాబట్టి ఎండోక్రైనాలజిస్ట్ అనేవాళ్ళు ఇందులో స్పెషలిస్ట్ కాబట్టి వాళ్ళని సంప్రదిస్తే మీకు ఎంత తొందరగా ట్రీట్మెంట్ అయితే అంత తొందరగా తగ్గుతుందండి. కాంప్లికేషన్స్లోకి వెళ్లకుండా అది ట్రీట్మెంట్ అయిపోతుంది. లేదంటే హైపో కానీ హైపర్లో కాంప్లికేషన్స్ వస్తే దానికి సంబంధించిన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది, దాని ట్రీట్మెంట్స్ కూడా మళ్ళీ ఎక్కువగా ఉంటాయి. మేడం పీసీఓడి అంటే ఏంటి మేడం? పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజార్డర్ అండి దాని ఫుల్ ఫామ్. దాన్నే పీసీఓఎస్ అని కూడా అంటాము, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సో దీనికి ఏంటంటే కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయండి. అంటే దీనికి తెలుగులో చెప్పాలంటే అండాశయంలో నీటి బుడగలు అని అంటారు. కానీ అందరికీ అండాశయంలో నీటి బుడగలు ఉండకపోయినా కూడా హార్మోన్స్లో అసమతుల్యత అంటే ఇంబ్యాలెన్స్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా దాన్ని మనం బ్లడ్ టెస్ట్ల ద్వారా, తర్వాత క్లినికల్గా అంటే లక్షణాలు, పేషెంట్స్కి వచ్చిన లక్షణాల ద్వారా కూడా డయాగ్నోసిస్ అవుతుందండి. సో క్రైటీరియా అని అంటాం వీటిని. సో దాంట్లో అందరికీ అండాశయంలో నీటి బుడగలు ఉండవు. అంటే నా దగ్గరకు వచ్చే వాళ్ళు అడుగుతూ ఉంటారు చాలామంది, మేము స్కానింగ్ చేయించుకున్నాం మేడం, దాంట్లో అండాశయంలో నీటి బుడగలు లేవని చెప్పారు, నార్మలే ఉంది కదా, మా పీసీఓడి ఎట్లా ఉంది మాకు అనేసి. సో ఉంది, పాసిబిలిటీ ఉందండి. అంటే బయోకెమికల్ అంటే మన బ్లడ్ టెస్ట్ల ద్వారా, తర్వాత క్లినికల్ అంటే లక్షణాల ద్వారా కూడా దీన్ని డయాగ్నోస్ చేయవచ్చు, దాన్నే సిండ్రోమ్ అని అంటారు. సో ఏంటి లక్షణాలు అంటే అధికంగా బరువు పెరుగుతారు. సో అధికంగా బరువు పెరగడం ఒకటి, తర్వాత అవాంఛిత రోమాలు అని అంటారండి, అంటే అన్వాంటెడ్ హెయిర్ ఫేస్ మీద, బాడీ పైన, హ్యాండ్స్ మీద హెయిర్ వస్తుంది, అబ్నార్మల్గా వస్తుంది. తర్వాత ఎక్సెసివ్ యాక్నీ, పింపుల్స్, అంటే ఎక్కువ మొటిమలు వస్తూ ఉంటాయి అమ్మాయిలకి, అంటే నార్మల్గా యుక్త వయసులో వచ్చేదానికన్నా తీవ్రంగా వస్తాయి అన్నమాట. ఎక్కువ వెంట్రుకలు రాలిపోవడం, జుట్టు రాలిపోవడం, ఈ హైపోథైరాయిడిజంకి పీసీఓడికి కొన్ని లక్షణాలు కామన్ ఉంటాయండి, అదే ఇది. సో ఎక్కువ జుట్టు రాలిపోవడం, ఊబకాయం కూడా. సో ఈ రెండింటికి కామన్ సింటమ్స్ ఇవి. తర్వాత చాలామందికి ఋతుక్రమంలో మార్పులు వస్తాయి, కొంతమందికి, అది కూడా 60% మందికి ఈ ప్రాబ్లమ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఋతుక్రమంలో మార్పులు వస్తాయి, అంటే మెన్సెస్ సరిగ్గా రావు,
కొంతమందికి వస్తాయి కానీ మధ్య మధ్యలో బ్లీడింగ్ కావడం, ఎక్కువ బ్లీడింగ్ కావడం లేదా తక్కువ మరీ తక్కువ కావడం ఇవన్నీ ఉండొచ్చు. సో దేనికైనా కూడా పీసీఓడిని సస్పెక్ట్ చేయాలి. ఎందుకనంటే ఈ మధ్య కాలంలో ఈ జీవన శైలిలో మార్పు వల్ల వచ్చే ఒక వ్యాధి అన హార్మోనల్ ప్రాబ్లం అని అంటారు. సో ఎక్కువ మనకి ఏమవుతుందంటే ఎక్కువ జంక్ ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది, ఎక్కువ పిండి పదార్థాలు, స్వీట్ ఐటమ్స్, మైదా పిండితో చేసే బిస్కెట్స్ కానీ, స్వీట్స్ కానీ, షుగరీ ఫుడ్స్ కానీ, డ్రింక్స్ కానీ ఇవి ఎక్కువ అవైలబిలిటీ ఉంటున్నాయి. ఎక్కడ సూపర్ మార్కెట్స్ ఎక్కడ చూసినా కూడా అవే ఉంటున్నాయి. సో వాటి వల్ల పిల్లలు చిన్న వయసు నుంచే ఇవన్నీ అలవాటు పడిపోతారు. దానివల్ల వచ్చే ప్రభావం ఇది. అమ్మాయిలలో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ చిన్న వయసు నుంచి ఇవన్నీ ఇచ్చిన తర్వాత అంటే మా ఇంట్లో ఏమీ ప్రాబ్లం లేదు మేడం ఇప్పుడు ఏం తినట్లేదు అంటారు, కానీ అవన్నీ ముందు చేస్తుంటారు, చేసిన తర్వాతనే ఇవన్నీ రిజల్ట్ వస్తుందండి. తర్వాత కొంతమందికి జెనెటిక్గా ఉంటుంది, అంటే ఇంట్లోనే వాళ్ళకి డయాబెటీస్ ఉంటుంది, షుగర్ వ్యాధి ఉంటుంది. ఎందుకంటే షుగర్కి ఇది రిలేటెడ్, ముందు ఒక ఫోర్ రన్నర్ లాగా అనమాట, ప్రిడిక్టర్ లాగా. అంటే ముందు ఇది వచ్చిందంటే చాలామందికి ఫ్యూచర్లో షుగర్ వస్తుంది అమ్మాయిలకి, లేడీస్కి అది. తర్వాత పెళ్ళైన స్త్రీలకైతే అదే. సో అంటే అదే ఇది ఇరెగ్యులర్ పీరియడ్స్ అని చెప్పాను కదా, ఇది కంటిన్యూ అయిపోతుంది. అంటే ఒకసారి వచ్చి తగ్గిపోవడం అట్లా ఉండదండి, అంటే వాళ్ళు మార్చుకోకపోతే, ట్రీట్మెంట్ తీసుకోకపోయినా, లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వకపోయినా ఇది ఫ్యూచర్లో కంటిన్యూ అవుతుంది. అయిన తర్వాత ఏమవుతుంది, పెళ్లి తర్వాత ఇన్ఫర్టిలిటీ, అంటే గర్భం తాల్చడంలో కష్టాలు ఇబ్బందులు అవుతాయన్నమాట. చాలామందికి లేట్ ప్రెగ్నెన్సీస్ లేదా అయినా కూడా మిస్క్యారేజెస్ అయిపోవడము, ఇలా తెలియకుండానే, కారణం తెలియకుండానే చాలామంది ఉంటారు. తర్వాత ఎవాల్యుయేట్ చేస్తే పీసీఓడి అని బయటపడుతుంది, దానికి ట్రీట్మెంట్ ఇస్తే చక్కగా కన్సీవ్ అవుతారు. మరి ఎట్లా డిటెక్ట్ చేయాలి మేడం? అదే అండి, అది సో చిన్న వయసులోంచి కొంతమందికి ఇరెగ్యులర్ పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి, అప్పుడే స్క్రీన్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత చిన్న చిన్న లక్షణాలతో వస్తాయి అన్నమాట, అంటే ఊబకాయం, వెయిట్ పెరుగుతారు, తర్వాత అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది. తర్వాత వెంటనే వెళ్ళాలి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి, ఎండోక్రైనాలజిస్ట్ని అండి, ఇది ఇంపార్టెంట్, ఎండోక్రైన్ ప్రాబ్లం. లేదా మీ దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయినా కూడా వాళ్ళు రెఫర్ చేస్తారు ఇన్ కేస్ అవసరం ఉంది అని అనుకుంటే. చాలామందికి తెలీదు ఎండోక్రైనాలజిస్ట్ని కలవాలని, అందుకే నేను ఇది నా ప్రయత్నం ఇది. సో గైనకాలజిస్ట్ని కలుస్తారు లేడీ డాక్టర్స్ కాబట్టి, వాళ్ళు చాలామంది అక్కడికే వెళ్తారు. అక్కడైనా అట్లీస్ట్ స్క్రీన్ అవుతారు కదా, స్క్రీనింగ్ చేస్తారు, టెస్టులు చేస్తారు, చేశాక వాళ్ళకి చెప్తారు ఇలా మార్చుకోండి జీవన శైలి, లేదా రెఫర్ చేస్తే ఇంకా బెటర్ అని నా ఒపీనియన్. ఎండోక్రైనాలజిస్ట్కి రెఫర్ చేసేస్తే సరిపోతుంది. దీనికి ఈవెన్ ప్యూబర్టీ అంటే వాళ్ళు యుక్త వయసుకు వచ్చిన అమ్మాయిల నుంచి చూస్తే చాలామందికి ఉంటుంది ఈ మధ్య, బికాస్ ఆఫ్ ది లైఫ్ స్టైల్ వల్ల. అంటే ఎక్కువ కూర్చుంటున్నారు, అంటే పిల్లలు స్టడీస్లో పడిపోయి రోజంతా కూర్చోవడము, వీటి వల్ల ఫిజికల్ ఇన్యాక్టివిటీ అంటే శారీరక శ్రమ లేకుండా అసలు స్పోర్ట్స్ అనేవి ఆడట్లేదు ఈ మధ్య, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా కూడా. వాటి వల్ల ఊబకాయం వచ్చేసి దానివల్ల హార్మోన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంట్లో కూడా ఇంపార్టెంట్ ఇన్సులిన్ అనే హార్మోన్ అనమాట. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే దానివల్ల బాగా డార్క్ అయిపోతారు కొందరైతే, బ్లాక్ అయిపోయి నెక్ దగ్గర అంతా డార్క్నెస్ వచ్చేస్తుంది, తర్వాత హెయిర్ ఫాల్ అయిపోతుంది, ఇవన్నీ ఉంటాయి. ఇన్ఫర్టిలిటీకి దారి తీస్తుంది, ఫ్యూచర్లో షుగర్ వస్తుంది దీనివల్ల కూడా. ఇవన్నీ సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ అదండి, డైట్ కంట్రోల్ చేయాలి. అంటే మనం ఏమేమి తింటున్నామో అనేది చూసుకోవాలి ఫస్ట్. జంక్ ఫుడ్ జోలికి పోకూడదు, స్వీట్ ఐటమ్స్ ఎక్కువ, షుగరీ ఫుడ్స్, చక్కెరతో చేసినవి చాలా వరకు అవాయిడ్ చేయాలి. రైస్, వైట్ రైస్, మనం పాలిష్ చేసిన వైట్ రైస్ని అవాయిడ్ చేయాలి, చాలా తక్కువ తీసుకోవాలి. అంటే మన ఇండియానే కాదండి, చాలామంది ఇక్కడ సౌత్ ఇండియన్సే కాదు, అందరు నార్త్ ఇండియన్స్ కూడా ఈ వీట్ కూడా, అంటే మీరు రైస్ అని చెప్తే వాళ్ళు చపాతీలు తింటారు, చపాతీలు కూడా పిండినే. సో అవన్నీ తగ్గించాలి, క్వాంటిటీ, మనం తినేది ఏదైనా సరే తక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలి. ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, కూరగాయలు, ఫ్రూట్స్ ఇవి ఉండేటట్టు చూసుకోవాలి, తృణధాన్యాలు, నట్స్ హెల్దీగా తీసుకోవాలి. చాలామంది బయట ఫుడ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నారు, బయట ఇక్కడ ఇంట్లో కుక్ చేసుకోకుండా. ఇంకోటి ఇంపార్టెంట్, హాస్టల్లో ఉండే పిల్లలు, నేను గమనించింది ఏంటంటే యుక్త వయసు పిల్లలు హాస్టల్లో జాయిన్ అవుతారు కదా, వాళ్ళకి కూడా అంటే వాళ్ళకి ఏం చెప్పాలంటే రైస్ తక్కువ తీసుకోమని చెప్పాలి. మూడు పూటల రైస్ పెట్టడము ఇవి మంచిది కాదు. మార్నింగ్ రోజు జావ కానీ ఇట్లాంటి ఫ్రూట్ కానీ దాంతో మనం బిగిన్ చేయాలి, లేదా నట్స్ కొన్ని తీసుకోవడము, పండ్లు తీసుకోండి ఇట్లాంటి. మధ్యాహ్నం కొంచెం రైస్ తీసుకోవచ్చు విత్ మల్టిపుల్, ఎక్కువ కర్రీస్ తీసుకోవాలి. అంటే వరంగల్లో మీరు ఇండియన్స్ నుంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి అంటే ఎలాంటి పేషెంట్స్ వస్తున్నారు, అలాగే మీరు ఎలా మీరు ట్రీట్మెంట్ అండ్ గైడెన్స్ ఇస్తున్నారు? అదే 6 ఇయర్స్ నుంచి చేస్తున్నాం అండి ఇక్కడ. చాలామంది చెప్పడం ఏంటంటే వాళ్ళకి తెలీదు పీసీఓడి గురించి ఇక్కడ రావాలని. సో పీసీఓడి పేషెంట్స్, థైరాయిడ్ పేషెంట్స్, తర్వాత ఇన్ఫర్టిలిటీతో వస్తారు, ముఖ్యంగా షుగర్, డయాబెటీస్తో వస్తారు, వాళ్ళకు కూడా తెలియట్లేదండి. డయాబెటీస్ కూడా ఎండోక్రైనాలజిస్ట్ మీట్ అవ్వాలని తెలియదు, ఫిజిషియన్ వాళ్ళని చూసుకుంటున్నారు, బట్ లాస్ట్ అంటే అందరూ చూసిన తర్వాత ఇటు వస్తున్నారు అనమాట. మేడం, మీరు ఇన్ ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ నుంచి వరంగల్లో సేవలు అందిస్తున్నారు మేడం, ఇంతకుముందు మన డిస్కషన్లో మీరే చెప్పారన్నమాట, చాలామందికి దీని గురించి అవగాహన లేదు అని చెప్పేసి. అవగాహన
పేషెంట్స్లో పెంచడానికి మీ వంతు కృషి ఏమన్నా ప్లాన్ చేశారు? డెఫినెట్లీ అండి, ప్లాన్ చేస్తున్నాము. ఇలా మీడియా ద్వారా కానీ సోషల్ మీడియాలో చెప్పడం కానీ, ఇంకా మేము మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. కొంతమందికి అయితే నేను కాలేజెస్, లేడీస్ కాలేజెస్, స్కూల్స్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని ప్లాన్లో ఉన్నాము. ఇక్కడ మా హాస్పిటల్లో కూడా ఒక పేపర్ న్యూస్ యాడ్ ద్వారా కానీ ఎలాగైనా మేము క్యాంప్ కండక్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. అంటే అవగాహన రావాలండి. సో మీడియా ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు సోషల్ మీడియా ఈజ్ వెరీ పాపులర్ కదా, సో దీన్నే మనం అవగాహనకి యూజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం. మేడం, పీసీఓడి పేషెంట్స్కి మీ హాస్పిటల్ తరఫు నుంచి మీ ఇచ్చే సజెషన్ ఏంటి మేడం? సో ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా మీరు ఎండోక్రినాలజిస్ట్ని మీట్ అవ్వాలండి. పీసీఓడి అనేది జీవన శైలిలో మార్పుల వల్ల సింపుల్గా ట్రీట్మెంట్ అయ్యే ప్రాబ్లమే అనమాట. కాకపోతే ఇనీషియల్గా ఒక 3 మంత్స్ నుంచి 6 మంత్స్ లేదా కొంతమందికి ఒక సంవత్సరం వరకు టైం పట్టొచ్చు ట్రీట్మెంట్ ఇవ్వడానికి, మెడికల్ ట్రీట్మెంట్. సో దాంతోనే తగ్గిపోతుంది అనమాట. చాలామంది అపోహలో ఉంటారు దానికి. కొంతమందికి ఏమంటే ప్రొసీజర్స్కి వెళ్ళిపోతున్నారు, అంటే సిస్ట్ పంక్చర్ అని, పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే లోపల బుడగలు ఉంటాయి, దాన్ని పంక్చర్ చేసుకోవాలి, రప్చర్ చేసుకోవాలనేసి అక్కడ వరకు వెళ్ళిపోతున్నారు. అంత అక్కర్లేదండి, అవసరం లేదు. సో ముందుగానే దానికి డైట్ మేనేజ్మెంట్ ఫుడ్ ద్వారానే చేసుకోవచ్చు. చాలా వరకు మేము డైట్ చార్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. డైటీషియన్ సర్వీసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. డైటీషియన్ ఎవ్రీ వీక్ 2 టు 3 డేస్ ఇక్కడ అవైలబుల్ ఉంటారు. ఆ డైటీషియన్ ద్వారా మేము డైట్ కౌన్సిలింగ్ కూడా ఇస్తాము. అండ్ ఎక్సర్సైజ్ అండి, ఎక్సర్సైజ్ కూడా నేను వీడియోస్ కూడా ప్రిపేర్ చేశాను, యోగా వీడియోస్ అని. పీసీఓడి అండ్ యోగా అనేది ఈ మధ్యలో చాలామందికి అవేర్నెస్ ఇస్తున్నారు యోగా వాళ్ళు కూడా, యోగా ట్రైనర్స్. అవి జాయిన్ అవ్వడం, ఒకవేళ మీకు సాధ్యం కాకపోతే యోగాలో జాయిన్ అవ్వడము. ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. మొబైల్ ఫోన్స్, తర్వాత టీవీ దగ్గర కూర్చోకుండా ఇవన్నీ చేయాలని నా సలహా. తర్వాత మదర్ ఫాదర్ పేరెంట్స్ వచ్చేసి దాన్ని ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ థింగ్. ఎవరిని కన్సల్ట్ అవ్వాలి అనేది కూడా ఫస్ట్ ఆలోచించుకోవాలి. తెలియకుండా అలాగే ఉండిపోతున్నారు, ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత వస్తున్నారు ఆ సమస్యకి. మళ్ళీ అది ఎక్కువ ట్రీట్మెంట్కి లేకుండా ముందుగానే రమ్మని నేను సలహా ఇస్తున్నాను. అండ్ డాక్టర్స్ కూడా కొంతమంది అవగాహన ఉన్నవాళ్ళు కానీ లేదా వేరే వాళ్ళు ఎవరైనా అవగాహన ఉంటే వాళ్ళు రెఫర్ చేస్తే బెటర్. సో చూశారు కదండి, డాక్టర్ కె సంజయరాణి గారు మనకి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలామందికి అవగాహన లేదు దీని మీద. వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు చాలా ప్రోగ్రామ్స్ తీసుకొని ముందుకు వస్తున్నారు మీకోసము. సో వీళ్ళ హాస్పిటల్ పేరు వచ్చేసి రెయిన్బో ఎండోకేర్ హాస్పిటల్ బాలసముద్రం. మీకు ఈ పీసీఓడి కానీ, ఒబేసిటీ కానీ, ప్లస్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీళ్ళని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ మేడం ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సీ యూ అగైన్. థ్యాంక్ యూ.